Namaskaram. Mahanatudu Karakramaki Swagatam. Inati Karakramanlo, NTR Natinchina, Charitratmaka Chitram, Bobili Yuddham Chitra Visheshalachudam. నరసారాయణంగారు ప్రభు వినోదోత్సవాలు తిలకించటానికి విజయనగర ప్రభువులు ఇంకా విజయం చేయలేదేమో లేదు ప్రభు వస్తున్నారనే వర్తమానం 72 మాన్యాలకు మన్నె సుల్తానులాయ సమయానికి వస్తే వారి ఘనతే ఉంటుంది తమ్ములం గారు అయిన వేళ కాని వేళ అవసరపడరాదు ప్రత్యేక ఆహ్వానితులు రాకుండా ఉత్సవాలు ప్రారంభించడం సాంప్రదాయం కాదు సమయానికి చేరాలన్న సాంప్రదాయం వారికి ఉండాలిగా ప్రభు ధర్మారాయణం గారు మన ధర్మం మనం పాటిద్దాం కొంచెం తడవాగి ఉత్సవాలు ప్రారంభిద్దాం అవలక్ష కళ్యాణీ విజయనగర సంస్థానాధీశుడు మన్య సుల్తాన్ శ్రీ 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 మహారాజ విజయరామ గజపతి మహత్తర్ బహుపరాక్ బహుపరాక్ అభివాదం మీ రాకతో మా ఆనందం ద్విగుణీకృతమైంది రంగారాయణం గారి దర్శనం మాకు మహదానందదాయకం ముందుగానే వద్దామని ముచ్చటపడ్డాం కానీ సరేనండి ఆలస్యమైనా వచ్చారు మా చాలా ఆనందం సహవాస్ సహవాస్ బొబ్బిలికి రాజైన రంగారాయుడు పాత్రను ఎన్టీఆర్ పోషించగా విజయనగరానికి రాజైన విజయ రామరాజు పాత్రను రాజనాళ్ళు పోషించారు బొబ్బిలికి విజయ రామరాజు అతిథిగా వచ్చిన సందర్భంలో రంగారాయుడు స్వయంగా క్రీడల పోటీల్లో పాల్గొని వాటిని ప్రారంభిస్తాడు రంగారాయుడు పాత్రకున్న హుందాతనాన్ని ఎన్టీఆర్ నటనలో ప్రదర్శించారు రాయణం గారు అతిథులు ముందు ఆరంభించటం ఆనవాయితీ కానీ ఇంతవరకు జరిగిన మల్లయుద్ధ పోటీల్లో పైచేయి శ్రీ బొబ్బిలి వారిది మన్నె సుల్తాన్ పన్ను కట్టమని పంపిన తాకిదును చింపివేసిన వెంగళరాయుడు ఆ విషయాన్ని అన్నగారైన రంగారాయలకు ఆవేశంగా చెప్తాడు రాజనీతి ఉన్నవారు ఆవేశపడకూడదని సంయమనం పాటించాలని తమ్మునికి హితవు చెప్తాడు రంగారాయలు సంయమనం అంటే ఏమిటో మాటల్లోనే కాదు నటనలో కూడా చూపారు ఎన్టీఆర్ ఎంత దురహంకారం ఎవరి మీద మెడిగారు అంటే పరాశుల బుసి జమాబందీకి వచ్చాడట వారి దర్శనానికి విజయరామరాజు పెడతాడట ఆ తరాజు సముఖానికి నగరాణాలతో మనము పోవాలి ఎవరన్నారు తమ్ములం గారు ఇంకెవరు తానే ఒక తొత్తు తగుదునమ్మా అని తాఖీదు పంపాడు ఏది ఆ తాఖీదు చించి తెచ్చిన హర్కారాల ముఖానే కొట్టాం అంతేనా మర్ది గారు ఇంకేమైనా చేశారా ఏరియా హర్కారాలు పరం అంతరం తెలియకుండా తెగనీల్ గారు నాలుగు తగిలించి తగిలేశాం ఏమిటి తమ్ములు ఇది ఎంత ఆవేశం కలిగినా సమయం సమత ఎరిగి శౌర్యం ప్రదర్శించాలి అపరాధం రాజుదైతే శిక్ష హర్కారులక శాంతంగా సమాధానం చెప్పి పంపితే ఎంతో బాగుంది
వివేకులకైతే ఒక్కసారే చెప్పాలి. ఏడేళ్లుగా ఎన్నిసార్లు చెప్పాం, మనం స్వతంత్రులమని ఒకరి కాలు కింద పడి ఉండే దౌర్భాగ్యం ఈ నేలకు లేదని. కాదని ఎవరంటారు తమ్ములు గారు? అయితే ఇప్పుడు ఈ కప్పం కొరడం ఏమిటి? దేశం మీద మమత లేని ఆ నవాబులకే ఇవ నిరాకరించామే పన్ను ఈ పరాజులకెవరిస్తారు? మధ్య బెదిరించి అడగడానికి ఈ రాజవరు? చెప్పండి అన్నగారు, మనం ఇరుకును పెట్టడానికి వేసిన ఎత్తు కాదంటారా ఇది? అంతా నిజమేనయ్యా. నీ ఆవేశము సక్రమము, అభిమానము శౌర్యము మాకు ఉన్నాయి, కాని సమస్యలను విషమించకుండా పరిష్కరించుకోవటం రాజనీతి. రాజనీతి రాజనీతి అని పొరుగురాజు అక్రమానికి ఎన్నాళ్ళు ఇలా తలవగ్గటం? మనం ఎన్నటికీ ఎవరికీ తలవగ్గం. మన ప్రజలు మహావీరులే. విజయరామరాజుతో నా విహితం. కానివ్వండి, సెలవిచ్చారుగా, కాని నాడు ఉండనే ఉంది కయ్యం. దేవి, మా మరిది గారి ఆత్మవిశ్వాసము అభిమానము అలాంటివి, కానీ అవసరానికి మించిన దుర్సుతనం కూడా ఉంది. వెంగళరాయని పెళ్లి సందర్భంగా చేయించిన పిండి వంటలు భర్త రంగరాయనికి రుచి చూపుతుంది భార్య మల్లమాంబ రంగారాయుడు. తమ తొలిరేయి ముచ్చట్లు గుర్తుకు రాక తీపి జ్ఞాపకాలతో పరవశిస్తాడు. మీ సలహా చాలా బాగు, అన్ని లాంఛనాలు జరిగి తీరాల్సింది. బనారస్ పట్టు పీతాంబరాలతో, బందర్ కలంకారీ చీరలతో పెళ్లికి వచ్చే పిన్నలకు పెద్దలకు అన్ని ముచ్చట్లు తీర్చాల్సింది. అన్ని ఏర్పాట్లు ఇదివరకే జరిగాయి, ఇక మనం ఏం చేయాలి? కూర్చుని ఈ పలహారాలు అరిగించాలి. పెళ్లికి ప్రత్యేకంగా చేయించాం, ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయో చెప్పరే. వీరోచిత వ్యాయామ వ్యాసంగంతో కరడు కట్టుకుపోయిన మా హృదయం ఏమోలో మణిగి ఉన్న రసికత్వాన్ని రాణి వారు రెచ్చగొట్టిన నాటి మన పులిదేవి గుర్తుకు వస్తుంది. దేవి ఏ లోకంలో ఉన్నారు? అబ్బే ఏం లేదు.